ఆల్కల్ కృష్ణ గారు మనల్ని భారతంలోకి తీసుకెళ్లారు కాబట్టి ఒక చిన్న సందేహం ఉందండి. ఇప్పుడు పాండవుల పేర్లో ముందర ధర్మరాజు, తర్వాత భీముడు, తర్వాత అర్జునుడు, తర్వాత నకులుడు, తర్వాత సహదేవుడు, వీళ్ళందరికీ ధర్మరాజు తప్ప మిగతా అందరికీ డూ 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 అని వస్తుంది. ధర్మరాజుకి ఎందుకు రాదండి? వీళ్ళందరూ ధర్మరాజు ఏం చెబితే డూ అంటే చేస్తారు. ఇంగ్లీష్ లో డూ అంటే చేయటం. డూ 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 అని 4 సార్లు ధర్మరాజు వాళ్ళకి చెప్తాడు, దాంతో వాళ్ళు చేసుకుంటూ పోతారు. అందుకని ధర్మరాజు వాళ్ళు చెబితే చేయడు. అందువల్ల ఆయనకి డూ అక్కర్ల. డూ 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 బస్ మనల్ని నలుగురు. ధన్యవాదాలు. అయితే అందుకే ధర్మరాజు, ఆ తర్వాత ధర్మరాజు కూడా ఒక్కొక్కసారి ఉన్నాడు లేడు. అందుకే యుధిష్ఠిరుడు అయ్యాడు తర్వాత అనుకోండి. ఇప్పుడు మరి ఇంత మంచి చమత్కారంగా వచ్చింది ఇది.